రైల్లో చోరీలు చేసే దొంగలు మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు. S4, S5, A1 బోగీల్లో దొంగలు ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి వారి మెడలలో బంగారు గొలుసులు తెంచి అపహరించారు. మొత్తం 7 ప్రయాణికుల నుంచి బంగారు వస్తువులు లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అర్ధరాత్రి 1:30 సమయంలో జరగగా అదే ప్రాంతంలో వేకువజామున 2:30 ప్రాంతంలో హైదరాబాద్ నుండి తాంబరం చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా దోపిడీకి ప్రయత్నం చేసినట్లు సమాచారం. సిఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పరారైనట్లు తెలుస్తోంది. సిగ్నల్స్ వ్యవస్థ లోపం వల్ల చార్మినార్ ఎక్స్ప్రెస్ వీరేపల్లి వద్ద ఆగినప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక రైల్లో చోరీ, అదే ప్రాంతంలో మరో రైల్లో చోరీకి యత్నించడం కలకలంగా మారింది. చోరీకి గురైన బాధితులు కావలి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రైల్వే పోలీసులు కావలికి చేరుకుని చోరీ జరిగిన తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఈ మేరకు ఒంగోలులో కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మీడియాకు వివరాలు తెలిపేందుకు రైల్వే పోలీసులు నిరాకరించారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.